ब्रेन ट्यूमर तो बाधपड़ सिरिसिल्ला जिल्ला राचर्ला बोप्पापूर्वासी कोनेटी लक्ष्मीनारायणकु तेलंगाणा प्रदेश एरुकल संघं राष्ट्र अध्यक्षुडु कूताडी कुमार 50,000 आर्थिक सहायं अंदजेशारु। इंटर चदुवुतुन्न लक्ष्मीनारायण वैद्यं कोसं तल्लिदंड्रुलु आस्तुलु अम्मी लक्षल्लो खर्चु चेसि इब्बंदुलु पडुतुन्नारु। विषयं तेलुसुकुन्न राष्ट्र मंत्री केटीआर कूडा सहकारं अंदिंचारु। अयिनप्पटिकी आ कुटुंबं आर्थिक इब्बंदुलु गुर्तिंचिन कूताडी कुमार 50,000 తెలంగాణ ఎరుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పొనకల కృష్ణ 10,000 ఆర్థిక సహాయం చేశారు। ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కండల వెంకటేష్, బదనాపురం రఘు, బిజిలి సాయి, రాంపల్లి నరసింహ, ముక్కర రవి తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు ఒక నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వాలు చేయలేని పనిని ఒక నిజాయితీపరుడు నిస్వార్థపరుడు ఆదివాసి ఎరుకుల జాతికి ఆదర్శ పురుషుడు తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల జాతి ముద్దుబిడ్డ మా కుమారన్న ఈ రోజు ఒక బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న గిరిజన పుత్రుడు అయినటువంటి కోనేటి లక్ష్మీనారాయణ సిరిసిల్ల జిల్లా వాసి ఆయన గత 11 రోజులుగా బ్రెయిన్ ట్యూమర్ వాస్తు వ్యాధితో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు। అయితే సోషల్ మీడియాలో మేము చూసి నేను రగన్న రాంపల్లి అదే విధంగా రవి మన సాయి పోయి గత 4 రోజులుగా నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లతో మాట్లాడి సరైన చికిత్స చేపియమని చెప్పడం జరిగింది। అయితే 2016 సంవత్సరంలో అతనికి 45 లక్షల రూపాయలు పెట్టి ఇదే సోద హాస్పిటల్ సికింద్రాబాద్ సోద హాస్పిటల్లో 45 లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్ చేయడం జరిగింది। కేటీఆర్ గారు వారు 11 లక్షల రూపాయలు సీఎం ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది। అయితే ఇప్పుడు గత నెల జూన్ 27వ తారీఖు నాడు మళ్ళీ తలనొప్పి రావడం జరిగింది। రావడం వల్ల మళ్ళీ నిమ్స్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది। అయితే కేటీఆర్ గారికి అదే విధంగా కేటీఆర్ గారు పిఏ గారికి మహేందర్ రెడ్డి గారికి వారికి చెప్పడం జరిగింది। కానీ వాళ్ళు సహాయం చేస్తామని చెప్పి చేతులు ఎత్తడం జరిగింది। అయితే ఉన్నోళ్ళకి మాత్రం సహాయం చేస్తారు, లేనోళ్ళని మాత్రం ఇలా రోడ్డును పిలుస్తారు అని చెప్పి నిదర్శనం దీనికి ఒక ఉదాహరణ। అయితే తక్షణం మా రాష్ట్ర అధ్యక్షుడు కూతాడు కుమార్ గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది। ఏదో గొప్ప చెప్పట్లేదు, కానీ ఇలాంటి నిస్వార్థపరుడు అతనికి ఆ బాధను తెలుసుకొని మా తల్లి కన్నీటి గాథను విని వెంటనే చలించి మా రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ అన్న వెంటనే 50,000 రూపాయలు తీసుకొచ్చి ఈరోజు యశోద హాస్పిటల్ జూలై 7వ తారీఖు నాడు ఇవాళ జూలై 8వ తారీఖు నాడు వెంటనే అక్కడ నిమ్స్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి యశోద హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలి, మరి నిమ్స్ హాస్పిటల్లో ఆ బ్రెయిన్ ట్యూబ్కు ఆపరేషన్కు పరికరాలు లేవు అని చెప్పి డాక్టర్లు చెప్పడం వల్ల ఇక్కడ యశోద హాస్పిటల్ తీసుకురావడం జరిగింది। మరి వెంటనే దయచేసి వారు పెద్ద మనసుతోటి 50,000 రూపాయలు ఇవాళ అందించడం జరిగింది। అదేవిధంగా మరి ఎంతోమంది మేధావులు, ఎంతోమంది డాక్టర్లు, ఎంతోమంది చాలామంది మేధావులు యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళ బాధని ఆలకించి ఒకగానో ఒక కుమారుడు ఉన్న ఆ కోనేటి తిరుపతి ప్రశాంతుల కుమారుడు, ఒకే కుమారుడు, 18 సంవత్సరాల యువకుడు, రేపటి తరానికి పనికొచ్చే యువకుడు కాబట్టి ఆ బాబుని బ్రతికించాలని మీకందరికీ చేతులొచ్చి వేడుకుంటున్నాను। మరి కుమారుడిని ఆదర్శంగా తీసుకుని మన మేధావులు ఎంతో మంది ఎరుకల గిరిజనులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, వారు మీరు ఆలోచించి ఆ బాబుని బ్రతికించాలని కోరుకుంటూ అదేవిధంగా ఆయనకు వాళ్లకు భరోసా ఇస్తూ అన్నగారు రేపు కేటీఆర్ గారిని గిరిజన శాఖ మంత్రిని కూడా కలుస్తామని చెప్పడం జరిగింది। కానీ వారి ఒక్కగాను ఒక్క ఇల్లు ఉన్నా ఒక ఎకరం పొలం ఉన్నా కూడా వాళ్ళు అమ్ముకోవడం జరిగింది। ఇప్పుడు రోడ్డు మీద గుడిసేసుకొని ఉన్నారు, ఆ బాబును బ్రతికించడానికి నిజంగా దేవుడి రూపంలో రావడం జరిగింది। కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన వారందరూ మీరు ఆలోచించి ఈ బాబుకి మీ అపన్న హస్తాన్ని అందించాల్సిందిగా కోరుచున్నాను।